హెబ్రీ బైబిల్ తెలుగులోనికి ఎలా అనువాదం చేయబడింది, ఎలా ట్రాన్స్లేషన్ జరిగింది, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలోని ద్రావిడ భాషలో తెలుగు భాష ఒకటి. అన్ని ప్రధాన ద్రావిడ భాషలుగానే తెలుగు భాషకు స్వంత లిపి సాహిత్యం ఉన్నాయి. తెలుగు బైబిల్ అనువాదం 1800 ప్రారంభమైంది. 1727 ట్రాంక్విగ్బర్ మిషన్కు చెందిన జర్మనీ లూథరన్ మిషనరీ రెవరెండ్ డాక్టర్ బెంజమిన్ షుల్జ్ తెలుగులో కొత్త నిబంధన అనువాదాన్ని పూర్తి చేశాడు. ఈయన తమిళ్, హిందీ భాషల్లో ప్రావీణ్యుడు. 1732 నాటికి షుల్జ్ పాత నిబంధన అనువాదాన్ని కూడా పూర్తి చేశాడు. అయితే షుల్జ్ అనువాదాలు ప్రచురణకు నోచుకోలేదు. 1742 జర్మనీకి చెందిన ఫిలిప్ హెబ్రిషియన్ అనే లూథరన్ మిషనరీ మద్రాసు స్థావరంగా బైబిల్ను తెలుగులోనికి, తమిళంలోనికి తర్జుమా చేశాడు. అయితే ఇవి కూడా ముద్రణకు నోచుకోలేదు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి కెప్టెన్ జేమ్స్ డాట్స్ అనే స్కాటిష్ అధికారి బైబిల్ను తెలుగు భాషలోనికి అనువాదించినట్లు సూచనప్రాయంగా తెలుస్తుంది. అయితే అలు పెరగని శివరంపూరి మిషనరీలు డాక్టర్ విలియం కేరీ నేతృత్వంలో 1805 తెలుగు బైబిల్ అనువాదానికి శ్రీకారం చుట్టారు. కొత్త నిబంధన అనువాదం 1811 ముగిసింది. 1812 తెలుగు బైబిల్ అచ్చే సమయంలో బైబిల్ వ్రాతపత్రులు, ముద్రాణాలయం అన్ని అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. మరలా సరికొత్తగా బైబిల్ అనువాదం ప్రారంభమైంది. 1818 కొత్త నిబంధన ప్రచురణ జరిగింది. 3 అనంతరం పంచకాండాల అనగా ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ముద్రణ జరిగింది. లండన్ మిషనరీ సొసైటీకి చెందిన మిషనరీ అగస్టస్ డేస్ గ్రాజెస్ బైబిల్ను గ్రీకు భాష నుండి తెలుగులోనికి అనువాదించాడు. ఇతనికి టిప్పు సుల్తాన్ దర్బార్లో ఉద్యోగి అయిన ఆనందరాముడు అనే మహారాష్ట్ర బ్రాహ్మణుడు సహాయకుడుగా పనిచేశాడు. వీరిరువురు కలిసి కొత్త నిబంధనలో 1 కొరింథి వరకు అనువాదం పూర్తి చేశారు. ఇది ఇలా ఉండగా లండన్ మిషనరీ సొసైటీకి చెందిన ఎడ్వర్డ్ పిచెట్ అనే మిషనరీ ఆనందరాయుడు, జాన్ గార్డెన్ అనే వారి సహాయంతో తెలుగు అనువాదాన్ని, కార్యక్రమాన్ని కొనసాగించాడు. అయితే పిచెట్ 1824, గార్డెన్ 1828 మరణించారు. వీరిరువురు పాత నిబంధనలో చాలా భాగాన్ని తెలుగులోకి అనువాదించారు. 1831 మద్రాస్ కమిటీ వారు ఆది కాండము మరియు నిర్గమ కాండములను ముద్రించారు. మద్రాస్ సివిల్ సర్వీస్ ఉద్యోగి అయిన సిపి బ్రౌన్ కూడా బైబిల్ను తెలుగులోనికి అనువాదించాడు. బ్రౌన్ తెలుగు భాషలో ప్రావీణ్యుడు. తెలుగు వ్యాకరణాన్ని, నిఘంటువును రచించిన పండితోత్తముడు. 1838 బ్రౌన్ అనువాదించిన లూకాస్ వార్తను ప్రచురించడం జరిగింది. 1844 అనువాద సంఘం ఏర్పడింది. లండన్ మిషనరీ సొసైటీకి చెందిన మిషనరీలు ఆర్డి జాన్స్టన్, జేడబ్ల్యూ గార్డెన్ అనేవారు బైబిల్లో చాలా భాగాన్ని తెలుగులోకి అనువాదించారు. బ్రౌన్ తన అనువాద పత్రిని 1853 మద్రాస్ ఆగ్జలి వారికి అందజేశాడు. బ్రౌన్ అనువాదించిన తెలుగు బైబిల్ వ్రాతపత్రిని లండన్లోని బైబిల్ హౌస్ గ్రంథాలయంలో భద్రపరిచారు. 1854 పాత నిబంధన ప్రచురణ జరిగింది. 1857 సవరించిన బైబిల్ను ప్రచురించారు. వారు కాక మరికొందరు కూడా బైబిల్ను తెలుగులోనికి అనువాదించారు. జే రెయిడ్ అనే లండన్ మిషనరీ సొసైటీ మిషనరీ అనువాదించిన ఆది కాండమును 1841 మద్రాస్ ఆగ్జలి వారు ప్రచురించారు. అయితే ఆ తరువాత అనువాద కమిటీ పని నిదానంగా సాగింది. కొత్త నిబంధన అనువాదం వచ్చేసరికి ఏ గ్రీకు మూల ప్రతిని ఉపయోగించాలో వీరిలో వీరికి ఏకాభిప్రాయం కుదరలేదు. చివరికి లండన్ మిషనరీ సొసైటీకి చెందిన ఎస్ వాటల్, జాన్ హే అనేవారు ఈ కమిటీ నుండి వేరే సవరించిన గ్రీకు ప్రతి ఆధారంగా సొంతంగా కొత్త నిబంధనను అనువాదించి 1856 ప్రచురించారు. ఈ అనువాదాన్నే మద్రాస్ ఆగ్జలరీ వారు 1860 ప్రచురించారు. పాత కొత్త నిబంధనలు కలిపి 1857 మద్రాస్ ఆగ్జలరీ వారు ప్రచురించిన సంకలనమే తొలి తెలుగు బైబిల్. తెలుగు క్రైస్తవ ఆది కవి చౌదరి పురుషోత్తము కొత్త నిబంధన అనువాదంలో ఎస్ వాటల్, జాన్ హే అనే వారికి తన సహాయ సహకారాల అందించాడు. చౌదరి పురుషోత్తము రాసిన క్రైస్తవ గీతాలు తెలుగు క్రైస్తవ లోకానికి ప్రశస్తమైన ఆనిముత్యాలు. ప్రాచీన హెబ్రీ గ్రీకు ప్రతుల ఆధారంగా అనువాదించిన తెలుగు బైబిల్ సవరణ కార్యక్రమంలో జాన్ హేకు సహాయం చేయడానికి 1865 బైబిల్ సొసైటీ మద్రాస్ ఆగ్జలి వారు ఒక కమిటీని నియమించారు. జాన్ హే తెలుగులో అనువాదానికి సంబంధించిన నియమావళిని
క్రైస్తవ వేదాంత అత్యప్రత్యాలను సమీక్షించి వీటిని 1874 ప్రచురించిన బైబిల్లో ఆది కాండము గ్రంథపీఠికలో చేర్చాడు. ఆ తర్వాత 1878 సవరించిన కొత్త నిబంధనను ప్రచురించారు. 1882 బైబిల్ సొసైటీ వారికి లండన్ మిషనరీ సొసైటీకి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం హే ముఖ్య సవరణాధికారిగా తన పూర్తి సేవలను బైబిల్ సొసైటీకి అందించాడు. 1884 సవరించిన బైబిల్ విడుదలైంది. దాదాపు 20 ఏళ్ళయింది. తన శక్తిని సమయాన్ని తెలుగు బైబిల్ అనువాదానికి వెచ్చించి అహర్నిశలో శ్రమించిన హే 1891 మరణించాడు. ఆ తర్వాత కూడా బైబిల్ అనువాద సవరణ కొనసాగాయి. ఆ తర్వాత అప్పటి వరకు ముద్రితమైన తెలుగు అనువాదాలను సవరించాలనే నిర్ణయాన్ని అనుసరించి 1904 అధ్యాయాలు ఒకే శైలిలో ఉండాలన్న అనువాదాలన్నిటినీ సవరించి సరికొత్త బైబిల్ను విడుదల చేశారు. అనంతరం మళ్ళీ సవరణతో కూడిన ప్రతిని తయారు చేయడంలో చర్చ్ మిషనరీ సొసైటీకి చెందిన డి అనంతం బి శినయ్య అనేవారు లండన్ మిషనరీ సొసైటీకి చెందిన మిషనరీలు ఈలూయిస్ జేఆర్ జేకబ్ అనేవారు సహాయపడ్డారు. ఇతర భారతీయ భాషల్లో లాగానే తెలుగు భాషలో కూడా వివిధ మాండలికలు ఉన్నందున అందరికీ ఆమోదయోగ్యమైన బైబిల్ను సిద్ధం చేయడం చాలా కష్టతరమైంది. 1904 సవరించిన బైబిల్ ప్రతి మీద సలహాలను సూచనలను కోరడం జరిగింది. ఈ సవరణలో సలహాల సూచనలు ఇచ్చిన వారిలో గుంటూరు లూథరన్ మిషన్ చెందిన రెవరెండ్ డాక్టర్ ఎఫ్ఎల్ ఉల్ఫా, రెవరెండ్ డాక్టర్ జాన్ అబ్లారి, గోదావరి డెల్టా మిషన్కు చెందిన జాన్ బీర్ వంటి ప్రముఖులున్నారు. ఈ ప్రయత్నాల ఫలితం అంతకు ముందున్న బైబిల్ ప్రతుల కంటే కూడా అందరికీ ఆమోదయోగ్యమైన తెలుగు బైబిల్ ముద్రణ 1911. ఆ తర్వాత బైబిల్ ప్రతిని పెద్దగా మార్చలేదు. అయితే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఆంధ్ర క్రిస్టియన్ కౌన్సిల్ లిటరేచర్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ ఈ ప్రకాశం ఆధ్వర్యంలో 1953 మరోసారి తెలుగు ముద్రణ జరిగింది. రెవరెండ్ డాక్టర్ ఈ ప్రకాశం సికింద్రాబాదు బైబిల్ సొసైటీకి సెక్రటరీగా కూడా పనిచేశాడు. అధికారిక తెలుగు బైబిల్ అనువాదం మరియు ముద్రణ ఇలా ఉండగా తెలుగు బైబిల్కు సంబంధించిన మరో అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం అసందర్భం కాబోదు. 1913-14 మత్తయి లూకాస్ వార్తలు పద్య రూపంలో ముద్రితమయ్యాయి. 2 తర్వాత రోమా గలతి పత్రికలను మరికొంతకాలం తర్వాత కొత్త నిబంధనను సంక్షిప్తంగా పద్య రూపంలో ప్రచురించారు. ఏలూరు సమీపంలో లక్కవరం జమీందారు రాజా ఎం భుజంగరావు రచనలే ఈ పద్యాలు. లూథర్ మిషన్ ఆసుపత్రిలో తన భార్య బిడ్డలకు జరిగిన వైద్యం ఈ రాజావారి దృష్టిని క్రైస్తవ్యం వైపు మరలించింది, వారిని రక్షణలోనికి నడిపించింది. ఈ రీతిగా తొలి బైబిల్, తొలి తెలుగు బైబిల్, పాత నిబంధన, కొత్త నిబంధన అన్నీ సవరించి అన్నీ తెలుగులోనికి మార్చడానికి 1953 చివరిగా ఫైనల్ చేశారు. ఇది సికింద్రాబాద్ బైబిల్ సొసైటీ వాళ్ళు జరిగించారు. ఈ వీడియో కనుక మీకు ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా అనిపించినట్లయితే మా వీడియోస్ని తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరిన్ని వీడియోస్ కోసం, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.